हेलो फ्रेंड्स, वेलकम टू सुनीता किचन। मन चैनल्लो पक्का पल्लेटूर स्टाइल्लो पातकालंलो वंगाय कूरनी ए विधंगा तैयार चेसुकुंटारो चूपिंचबोतुन्नानु। अप्पट्लो पुलुसुकूर लेवैना कूडा इदे पद्धतितो चेसेवालंडी, चाला सिंपल अन्नमाट। इप्पुडु तयारी विधानानि चूसिद्दामु। मुंदुगा अयिते मनं ए कडायिलो कूर चेयालनुकुंटामो आ कडायि तीसुकोनी इंदुलोकी ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అలాగే రెండు పచ్చిమిర్చిని ఇక్కడ చూపించిన విధంగా తరిగి వేసుకోవాలి। వీటితో పాటుగా ఒక పావు కేజీ వంకాయలు కట్ చేసి వేసానండి। ఈ వంకాయలతో పాటుగా రెండు మీడియం సైజు టమాటాలను కూడా ఇలా కట్ చేసి వేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి తగినంత పసుపు ఉప్పు కారం వేసుకోవాలి। ఇక్కడ నేను 1/2 టీస్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ పైనే కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను। అలాగే అప్పటికప్పుడు ఫ్రెష్ గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి। ఇవన్నీ కూడా వేసుకొని చివరగా ఆయిల్ కూడా వేసుకోవాలి। కర్రీకి సరిపడా ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది। ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియన్స్ అన్ని కూడా కలిసే విధంగా మనం చేతితో కలుపుకోవాలి। 1 లేదా 2 నిమిషాల పాటు ఇలా టమాటా, వంకాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు అన్నిటికీ కూడా ఈ కారం, ఉప్పు, పసుపు అనేది పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి। సో ఇక్కడ మీకు చూపిస్తే కొంచెం విచిత్రంగా అనిపించొచ్చు, కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి। ట్రస్ట్ మీ, ఒక్కసారైనా సరే ట్రై చేయండి। చాలా చాలా సింపుల్ గా అయిపోతుందండి। అసలు బ్యాచులర్స్ కి అయితే అసలు టెన్షన్ పడాల్సిన అవసరమే ఉండదు। ఎవరైనా కూడా చాలా హ్యాపీగా పొయ్యి దగ్గరే ఉండాల్సిన అవసరమే ఉండదండి। ఇలాగ ఒకసారి అయితే ట్రై చేయండి। మీరు ఏ పులుసు కూరలు తయారు చేసుకున్నా కూడా ఇదే పద్ధతి అన్నమాట। సో నేను ఇక్కడ వంకాయతో చూపిస్తున్నాను, అంతే తేడా అండి। ఇప్పుడైతే మనం బాగా కలుపుకున్నాం కదా, వీటి మీద మూత పెట్టేసి మనం స్టవ్ వెలిగించి ఒక 10 నిమిషాల పాటు అయినా సరే మగ్గించుకోవాలి। లో టు మీడియం ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి। మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూస్తే ఇలా పక్కకి ఆయిల్ అనేది ఫ్లోట్ అవుతుంది చూడండి। వంకాయ కాబట్టి చాలా త్వరగానే ఉడికిపోతుందండి। అదే మీరు మిగతా వెజిటబుల్స్తో తయారు చేసినట్లయితే ఇంకొంచెం టైం పడుతుంది। ఇలాగా మగ్గుతూ ఉన్నప్పుడు ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకోవాలి। కరెక్ట్గా ఒక 10 లేదా 12 నిమిషాల తర్వాత చెక్ చేయండి। అందుకే ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి। ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసి వెంటనే ఇందులోకి గరం మసాలా పౌడర్ ని వేసేసుకోవాలి, లేదా ధనియాల పొడి కానీ వేసుకోండి। నేనైతే హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్ వేస్తానండి। ఇందులో అన్ని రకాల దినుసులు వచ్చేస్తాయన్నమాట, చాలా సింపుల్ అండి। ఇది కావాలంటే మాత్రం ఒకసారి ప్లేలిస్ట్ లో చెక్ చేయండి। ఈ మసాలా పౌడర్ వేసేసి ఇంకొక 10-15 మినిట్స్ పాటు ఉడికించేశారంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది। వంకాయ కాబట్టి ఇంకొక 10 నిమిషాల్లో ఉడికిపోతుందండి। సో మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత మూత తీసి చూస్తే మనకి థిక్ గ్రేవీతో వంకాయ కూర రెడీ అయిపోయిందండి। పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది చూడండి, గ్రేవీ కూడా చాలా బాగుందన్నమాట। సో వెంటనే స్టవ్ ఆపుకొని ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని కొద్దిగా చల్లుకొని బాగా కలుపుకొని వేడి వేడిగా అన్నంలోకి కానీ చపాతీ, పుల్కా, రోటీ, రాగి సంగటి ఇలా దేంట్లోకైనా కూడా హ్యాపీగా సర్వ్ చేసేసుకోవచ్చు। చాలా చాలా టేస్టీగా ఉందన్నమాట। మనం రెగ్యులర్గా స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ కర్రీస్ చేస్తూ ఉంటాం కదా, అది చాలా లెంతీ అయిపోతుంది, అంతే అక్కడే ఉండాల్సి వస్తుంది కూడా। సో ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీ అండ్ టేస్ట్ కూడా ఎక్కడా కూడా మీకు చేంజ్ అనేది ఉండదు, రెండు కూడా ఒకేలా ఉంటాయన్నమాట। సో ఒకసారి అయితే ట్రై చేయండి। పాతకాలంలో ఇలాగే చేసేవాళ్ళండి మన అమ్మమ్మలు, నానమ్మలు కూడా, అయినా కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉండేదన్నమాట। సో ఒక్కసారి అయితే ట్రై చేయండి। ఈ ప్రాసెస్ని మీరు వెజ్ కర్రీస్కే కాదండి, నాన్ వెజ్ కర్రీస్కి కూడా వాడచ్చు అన్నమాట, చాలా చాలా టేస్టీగా కుదురుతాయి। సో ఒకసారి అయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।